Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట. గ్యాగ్ గార్డర్పై దమ్మారపాటికి షాక్. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహారంలో జగన్ సర్కారు చేస్తున్న పోరాటం కూడా మరో మలుపు తీసుకుంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూముల స్కామ్పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియాలో రిపోర్టు చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ గార్డర్ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ కేసు ఎఫ్ఐఆర్లో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెల పేర్లు ఉన్నాయన్న కారణంతో దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వీటిపై స్టే విధించింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని కోసం భారీ ఎత్తున భూసేకరణ జరిగింది. దీనిపై ముందస్తు సమాచారంతో అప్పటి అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరికొందరు కలిసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సర్కారు ఆదేశాల మేరకు వీటిపై విచారణ జరిపిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇతర కుమార్తెల పేర్లు కూడా ఉన్నాయి. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడడం ద్వారా రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపించింది. దీంతో ఈ ఎఫ్ఐఆర్లోని అంశాలు తీవ్ర దుమారం లేపాయి. వెంటనే ఏసీబీ ఎఫ్ఐఆర్పై మాజీ ఏజి దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. అమరావతి భూముల స్కామ్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాలు వివాదాస్పదంగా ఉండడం, ఆ ఎఫ్ఐఆర్లో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కుమార్తెల పేర్లు ఉండడంతో అది ప్రజల్లోకి వెళ్లడం మంచిది కాదని హైకోర్టు భావించింది. దీంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియాలో ప్రచారం చేయకుండా, సోషల్ మీడియాలోనూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టు గ్యాగ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం మీడియాలో రిపోర్టు కాలేదు. కానీ ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో ప్రస్తావించిన సీఎం జగన్ దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులోనూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అమరావతి భూముల స్కామ్లో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై మీడియా రిపోర్టింగ్ చేయకుండా, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఇది భావప్రకటన చర్చకు విరుద్ధమని తెలిపింది. ఈ వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా 13 మందికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయొద్దని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి వర్తింపజేశారని, పిటిషనర్ అడగకుండానే ఎలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని వాదించారు. అమరావతిలో భారీ స్కామ్ జరిగిందని, దీనిపై దర్యాప్తు జరగాలని, బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారని అన్నారు. అమరావతిలో భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిట్పై హైకోర్టు స్టే విధించిందని అన్నారు. దీంతో సిబిఐ ద్వారా దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని కోర్టుకు తెలిపారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని రాజీవ్ ప్రశ్నించారు. మధ్యంతర ఆదేశాలు ఎలా ఇస్తారని, మీడియాపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదని అన్నారు. సహారా కేసులో మీడియాపై గ్యాగ్ ఆర్డర్ విషయంలో నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ అని, రాజకీయ దురుద్దేశంతో సీఎం కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ లిటిగేషన్లు వేస్తున్నారని అన్నారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయవద్దా, అడ్వకేట్ జనరల్ గా పనిచేసినంత మాత్రాన ప్రతీకారం పేరుతో దర్యాప్తు జరగవద్దని అంటారా, దర్యాప్తు వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు, ఏది జరగకూడదా అని ప్రశ్నించారు. ఇటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాడిపాటి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై దర్యాప్తు కొనసాగించకుండా, మీడియా రిపోర్టింగ్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే జగన్ సర్కార్కు భారీ ఊరట కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు తమ వాదనకు అనుకూలంగా ఉండడంపై ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైకోర్టు తీరుపై తాము చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టులో మద్దతు లభించడంతో పాటు అమరావతి భూముల స్కామ్పై తదుపరి దర్యాప్తు కోసం అవకాశం దొరికినట్లయింది.